Make sure to subscribe for. Please thumbs up this video and share with friends right now. శ్రీమద్ విరాట్ పోతులు ఒక వీర బ్రహ్మానంద స్వాములు వారు 1608వ సంవత్సరంలో వారు సరస్వతి నదీ తీరంలో జన్మించారు. వారు బయప్రపంచం 85 సంవత్సరాలు జీవించి ఐదుగురు మగ పిల్లలు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. సాంద్రసు నివేదం అనే కాలజ్ఞానం రచించి భవిష్యత్తులో జరిగే అనేక వింతలు విడ్డూరాలు ప్రపంచంలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్న అన్ని రకాల సమస్యలపై సందేహాలపై ఆయన కాలజ్ఞానంలో రచించారు. వారు చెప్పినట్లుగానే ఈశాన్య దేశంలో విషగాళ్ళు ఉధృతంగా ఉద్భవించి అంటే చైనా దేశంలో ఉద్భవించి ప్రపంచంలో ప్రజలు నల్లులగా రాలిపోయారు. ఇట్లాంటి వింతలు ఎన్నో జరుగుతున్నాయి జరిగాయి. ఈ పరిహారం కోసం ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్తు అధ్యక్షులు గోవిందే శర్మ గారు, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ శాస్త్రి గారు, ఉపాధ్యక్షుడు భవానీ శంకర్ ప్రసాద్ గారు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూ కూడా ఈరోజు 11వ రోజు కంచెచల్ల గ్రామంలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ యజ్ఞ సహితంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతూ ఉంది. భక్తులందరికీ కూడా వీరగురుదేవులు ఆశీస్సు లభించాలని కోరుతున్నాము.
నేను కోరిన వెంటనే మా అన్నగారులు గోవింద శర్మ గారు గోవర్ధన శాస్త్రి గారు కూడా ఆనందించి మీరు కళ్యాణం పెట్టుకోండి నేను వస్తామని చెప్పి అట్లాగే వచ్చారు మా తమ్ముడు చుండూరు ఆనంద్ కుమార్ గారు మా తమ్ముడు చెర్కూరు శివ కుమార్ గారు మా కుమారుడు దెందుకూరు ఈశ్వరాచార్య గారు పాలడు సత్యనారాయణ గారు అనేక మంది పురోహిత అంతా కలిసి ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని అందరికీ ఆశీస్సులు ఆ స్వామివారి ఆశీస్సు కలగాలని కోరుకుంటూ ఉన్నాము పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్తు సంకల్పించిన ఈ మహత్తర కార్యానికి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ముందుకు వచ్చి మా గ్రామంలో చేయమని అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క అందరి యొక్క ఆదరాభిమానాలతో స్వామివారి కళ్యాణాన్ని దదీప్యమానంగా ప్రకాశమానంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా విజయవాడ పడమట బ్రహ్మంగారు దేవాలయంలో ప్రారంభమై అక్కడ నుంచి కంకిపాడు, నందిగామ, మైలవరం, పామర్రు, గుడివాడ, విసన్నపేట, తిరువూరు, తెనాలి, గుంటూరు ఈరోజు విజయ కంచంచర్ల వచ్చి ఉన్నాము. స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా వైభవపేతంగా చేస్తూ స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాము. శుభమస్తు.